అనుకూలమైన నరరూప ఆలోచనలు కలిగినటువంటి కుట్రలతో బుర్రంతా కూడా కుట్రలమైనటువంటి చంద్రబాబు నాయుడు ట్రాప్ లో అంటే నక్కకి కుందేలు దొరికినట్టుగా అయిపోయిందా అనేది ఇవాళ రంగగారి అభిమానులందరూ కూడా బాధపడే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటందరూ కూడా రాధాగారి బాబు గారు మాట్లాడుతూ సొంత తమ్ముడి కంటే ఎక్కువని చెప్పి జగన్ గారు నన్ను అవమానించారని చెప్పని వారు మాట్లాడారు వాస్తవంగా రాధాబాబు గారిని జాయిన్ చేసిన రోజు లక్ష్మణుడు లాగా రాముడు లక్ష్మణుని చూసుకున్నట్టుగా నా గుండెల్లో పెట్టుకు చూసుకుంటానని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది రంగా గారి విగ్రహావిష్కరణకి నన్ను ఎల్లొద్దని చెప్పని జగన్ గారు ఆంక్షలు పెట్టాడు అని చెప్పని రాధాబాబు గారు మాట్లాడారు వాస్తవంగా జగన్ గారికి రాధాబాబు గారికి కూడా సన్నిహితంగా ఉన్నటువంటి కొడాల నాని గారికి కానీ నాకు కానీ విషయాలన్నీ కూడా తెలుసు వారితో కూడా చాలాసార్లు చర్చించడం జరిగింది రంగా గారు నూటికి నూరు పాళ్ళు రాజకీయాలకు అతీతమైన వాడు ఆయన యశస్సు రంగా గారి యశస్సు రాజకీయాల కంటే కూడా ఉన్నతమైంది రాజకీయాల కంటే కూడా శిఖరాంతమైనది నూటికి నూరు పాళ్ళు నేను ఒప్పుకుంటాను రాధాబాబు గారు చెప్పే మాటతో కానీ రంగా గారి విగ్రహాల ఆవిష్కరణకి వెళ్తాక ఏ రోజు కూడా జగన్ గారు అడ్డంకి చెప్పలేదు కానీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శాఖ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద పార్టీకి అధ్యక్షుడు జగన్ అయితే యువ పార్టీకి అధ్యక్షుడు రాధాబాబు గారు మరి వారు ఏదైనా నియోజకవర్గంలో ఎవరన్నా పిలవనండి వారు వెళ్ళొచ్చు ఎట్టి పరిస్థితుల్లో రంగా గారి విగ్రహం ఆవిష్కరింప చేయటానికి ఎందుకంటే ఆ మహనీయుడి జన్మతా అదృష్టవంతుడు రాధాబాబు గారు రంగా గారు కడుపును పుట్టడం అనేది కాబట్టి ఖచ్చితంగా రంగా అభిమానులు ఏ పార్టీలో ఉన్నా రంగా గారి విగ్రహం ఏర్పాటు చేయటానికి ఆయన పిలవటం వారి ధర్మం పిలుస్తారు వెళ్తాం ఈయన ధర్మం వెళ్తారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ జగన్ గారికి చెప్పింది ఏంటంటే సార్ మన రాష్ట్రానికి యువజన విభాగానికి అధ్యక్షుడు ఆయన వచ్చి పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కానీ పార్టీకి వ్యతిరేకమైన వ్యక్తులు కానీ వారితో కలిసి వారి విగ్రహం ఓపెన్ చేసి వెళ్ళిపోతే కనుక కనీసం మన పార్టీ ఆఫీస్కి రావటం కానీ లేదా వచ్చి ఇక్కడ కార్యకర్తలతో ఎందుకంటే వారు కూడా యువజన ఈ రాష్ట్రానికి యువజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి కార్యకర్తలందరూ కూడా రాధాబాబు మావాడు అని ఓన్ చేసుకుంటారు కాబట్టి ఆశిస్తారు రాధాబాబు మన ఆఫీస్కి రావాలి మా అందరితో కలవాలి మాతో ఫోటోలు దిగాలి మేమందరం ఆయనతో దిగాలి ఆయన్ని కలవాలి ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇవ్వాలి రాధాబాబుకి అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రంగా అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ అందరం గర్వంగా ఫీల్ అవుతాం రంగా గారి కొడుకు మాతో ఉన్నాడు మా పార్టీలో ఉన్నాడని చెప్పని అటువంటి వాడిని ఒకసారి కలవాలని చెప్పని ఆశించడం తప్పు కాదు అది నేరం కాదు వారందరూ చెప్పింది ఏంటంటే రంగా గారి అబ్బాయి వచ్చినప్పుడు రాధాబాబు వచ్చినప్పుడు ఒకసారి పార్టీ ఆఫీస్కి ఏ ఊరు వచ్చినా కూడా ఆయన విగ్రహం ఆవిష్కరించింటే ఆవిష్కరించుకొని కానీ పార్టీ ఆఫీస్కి వచ్చి ఆ లోకల్గా ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్త ద్వారా అందరినీ పార్టీ కేడర్ని కలుసుకుని వెళ్తే అందరం ఆనందపడతాం ఒకసారి ఈ మాట రాధాబాబుకి చెప్పండి అని చెప్పని ఎక్కువ మంది జగన్ గారికి చెప్పడం వలన జగన్ గారు కూడా పిలిచి రాధా అలా చేయటం కరెక్ట్ కాదు ఒకసారి నువ్వు ఏ ఊరు వెళ్ళినా కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని కలువు ఒకసారి వారితో కాసేపు కాఫీ తీసుకోవటం ఆ పార్టీ ఆఫీస్కి వెళ్తాం అందరితో ముచ్చటించడం నువ్వు కూడా ఒక ఆకర్షణ కలిగినటువంటి నాయకుడి జన్మతా నువ్వు రంగా గారు అబ్బాయి కాబట్టి నీ మీద అందరికీ మోజు ఉంటుంది కాబట్టి అందరూ నిన్ను ఓన్ చేసుకుంటారు పార్టీ తరఫున కాబట్టి నువ్వు వెళ్ళపోతే అందరూ గాయపడతారు కాబట్టి ఒకసారి నువ్వు వెళ్ళమని చెప్పని ఆయన చెప్పాడు మేము కూడా వారికి చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది కానీ దాన్ని మరి తమ్ముడు ఎందుకు చెప్తున్నాడో తెలియదు రాధాబాబు గారు వారైతే జగన్ గారు మాత్రం ఏ రోజు కూడా రంగా గారి విగ్రహాలని నాకు చెప్పకుండానో లేకపోతే వెళ్ళకూడదని రంగా గారి విగ్రహాలకు మీరు ఓపెన్ చేయడానికి వెళ్ళకూడదు లేకపోతే నియోజకవర్గ సమన్వయకర్త పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని మాత్రం ఆయన ఏ రోజు చెప్పలేదు దానికి ప్రత్యక్షంగా మేమందరం కూడా సాక్షులుగా ఉన్నాం కాబట్టి అది కరెక్ట్ కాదనేది కూడా వారు చెప్పింది సత్యదూరమైంది అనేది రంగా గారి అభిమానులందరికీ కూడా తెలియజేస్తూ
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.